అందరికీ నమస్కారము. మీకు తాళాలు చెప్తున్నాను. సప్తతాళ అలంకారాలు. సప్తతాళ అలంకారాలు అంటే ఏడు తాళాలు. దాంట్లో మొదటి తాళం ఏకతాళం, రూపక తాళం, ఈ రెండు అయిపోయినాయి. ఇక ఈరోజు త్రిపుట తాళం, మట్య తాళం, ఈ రెండు నేర్చుకుందాము. సో బై ది వే, దిస్ క్లాస్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ ఇంగ్లీష్. సో ప్లీజ్ ఫైండ్ ద ఇంగ్లీష్ డిస్క్రిప్షన్, ఇంగ్లీష్ వర్షన్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్ ఆర్ ఇన్ ప్లేలిస్ట్. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇట్స్ ఇంగ్లీష్ వర్షన్ ఆల్సో, ఇట్ ఇస్ అవైలబుల్. సరే, ఈ క్లాస్లో మనము త్రిపుట తాళం. త్రిపుట తాళం అంటే ఇలా వస్తుంది. సరిగా సరిగమా, ఇక్కడ చూడండి, సరిగా అన్నప్పుడు సాకు మాత్రమే తాళం. సరిగా సరిగమా అన్నప్పుడు, సరిగమా అన్నప్పుడు సాకి గాకి సరి ఇలా అన్నప్పుడు మనకి ఎప్పుడు తాళం ఏం, ఎప్పుడైతే ఇది కొడతామో ఇలా అంటామో, ఓకే, అప్పుడు మాత్రం మనకి ధృతం అంటాము. ఓకే, అప్పుడు మాత్రం మనకు తాళం వస్తుంది. సరిగా సరిగమా, ఎక్కడ తాళం వస్తుంది, సరి సరిగా అన్నప్పుడు సాకి తాళం. సరిగమా అన్నప్పుడు సాకి గాకి తాళం. చూడండి, ఓకే, సరిగా ఈ చేయి చూడండి, ఇక్కడ సరిగా సరిగమా. ఓకే, అదేవిధంగా రీగమా, రీకి మాత్రమే తాళం. రీగమా రీగమా ప, రీకి మాకు తాళం వస్తుంది. రీగమా ప గమా ప, ఓన్లీ గాకు తాళం. గమా ప గమా ప ద గ అండ్ ప మా పద, ఓన్లీ మాకు తాళం. మా పదని మా ద. డిస్క్రిప్షన్ బాక్స్ కూడా ఫాలో అవుతుంది, డిస్క్రిప్షన్ నోట్స్ ఇచ్చాను, మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత పదని, ఓన్లీ పాక్ తాళం. పదని స పాని. ఓకే, అదేవిధంగా సాని ద, ఓన్లీ సాక్ తాళం. సాని ద ప సా ద. నీ ద ప నీ ద ప మా నీ దాక్ తాళం. నీ ద ప మ కదా, నీ ప ద ప మా. మళ్ళీ ఫస్ట్ లెటర్కి తాళం వేస్తున్నాము, ఎప్పుడు మూడు లెటర్లు తీసుకున్నా కానీ. ఓకే, ద ప మా ద ప మ గ ద మా పామగ పామగరి పామగరి పాగ మగరి మగరి సమా అండ్రి. అర్థమైంది కదా. ఇప్పుడు స్లోగా వాయిస్తాను, ఇక్కడ చూడండి తాళం ఎక్కడ వేస్తున్నాను. పాడుతూ వాయిస్తాను చూడండి. సరిగా సరిగమా రీగమా రీగమా ప గమా ప గమా ప ద మా ప ద మా ప ద ని ప ద ని ప ద ని స సా ని ద సా ని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప మ గ ప మ గ ప మ గ రి మ గ రి మ గ రి స. ఇది త్రిపుట తాళం. నెక్స్ట్ దీని తర్వాత మట్య తాళం. మట్య తాళం ఎలా ఉంటుందంటే, ఫస్ట్ సరి గ రి అన్నప్పుడు ఓన్లీ సాకి తాళం వేస్తాము. సరిగరి
తర్వాత సరీ సరిగమ జస్ట్ లైక్ రూపక తాళం. రూపక తాళం సరీ సరిగమ నేర్చుకున్నాం కదా, సేమ్ అదే. ఫస్ట్ మాత్రం సరిగరి సరి సరిగమ, అదేవిధంగా రీగమ గ రీగ రీగమ ప గమ ప మ గమ గమ పద మ ప ద ప మ ప మ పద ని పద ని ద పద పద ని స సా. ఇప్పుడు రిటర్న్లో కూడా అంతే, సాని దని సాని సాని దప నీ ద పద నీ ద నీ ద ప మ ద ప మ ప ద ప ద ప మ గ ప మ గ మ ప మ ప మ గ రి మ గ రి గ మ గ మ గ రి స. ఇప్పుడు మొత్తం పాడుతూ వాయి ఒకసారి వాయిస్తాను చూడండి, తర్వాత పాడుతూ వాయిస్తాను. తాళం మీద ఫోకస్ చేయండి, ఓకే. పాడుతూ వాయిస్తాను ఒకసారి చూడండి, మీరు కూడా పాడుతూ వాయించండి. ఎంత బాగా వాయిస్తే అంత క్లియర్గా బాగా మైండ్లో కూర్చుంటుంది, ఓకే. సరి గ రి సరి సరి గ మ రి గ మ గ రి గ రి గ మ ప గ మ ప మ గ మ గ మ ప ద మ ప ద ప మ ప మ ప ద ని ప ద ని ద ప ద ప ద ని సా ని ద ని సా ని సా ని ద ప ని ద ప ద ని ద ని ద ప మ ద ప మ ప ద ప ద ప మ గ ప మ గ మ ప మ ప మ గ రి మ గ రి గ మ గ రి స. ఓకే, ఇది మట్య తాళం. ఓకే, ఈ రెండు తాళాలు అయిపోయినాయి మనకి ఈరోజు. ఒకటి త్రిపుట తాళం నేర్చుకున్నాము, మట్య తాళం నేర్చుకున్నాము. ఈ రెండు బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ క్లాస్లో ఇంకొక రెండు తాళాలు చెప్తాను. ఓకే, ఒకటి రెండు మూడు నాలుగు అయిపోయినాయి, ఐదు ఆరు, ఐదు ఆరు కూడా నేర్చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక తాళంతో క్లాస్ అయిపోతుంది. బై ది వే, ఇప్పటిదాకా నేర్పించినవన్నీ బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, వదలొద్దు ప్రాక్టీస్. వాయించుకుంటూ సంగీతం పాడుతూ ఉంటే ఆ తృప్తి వేరేనే ఉంటుంది. సో చక్కగా నేర్చుకోండి. ఇంకా నేర్చుకోవాలి లేదా వీణలు కొని ఇంట్లో ఎక్కడో మంచం కింద అటక మీద పెట్టి ఉన్న వీణలు ఎవరైనా ఉంటే కనుక ఆ వాళ్ళందరికీ చెప్పండి, తీసి దులపమనండి, చక్కగా ప్రాక్టీస్ చేయమని చెప్పండి. చక్కగా నోట్స్ కూడా ఇస్తున్నాను కదా. సో ప్రాక్టీస్ మోర్ అండ్ నెక్స్ట్ క్లాస్లో కలుస్తాను. అప్పటిదాకా చక్కగా ఆరోగ్యంగా ఉండండి. టేక్ కేర్, గుడ్ లక్.